వెల్కమ్ టు ద టాయిలెట్ ట్యూబ్. రంగస్థలం రెండో వారంలోకి అడుగు పెట్టి 4 రోజులు దాటినా జోరు మాత్రం ఇంకా అలాగే కొనసాగుతోంది. ఇప్పటికే టాప్ 5లోకి చేరిపోయిన చిట్టిబాబు ఇప్పుడు ఖైదీ నెంబర్ 150ని అన్ని చోట్ల దాటేసే పనిలో ఉన్నాడు. రంగస్థలం కన్ను ఇంకా పెద్ద రికార్డ్స్ పై పడింది. అయితే ఆ సినిమాలో హైలైట్ గా నిలిచిన సీన్ రామ్ చరణ్ సమంతల ముద్దు సీన్. కొన్నిసార్లు సినిమాల్లో చాలా సింపుల్ గా అనిపించే సీన్ల వెనక పెద్ద కసరత్తే ఉంటుంది. తెరపై చూసినప్పుడు ఓస్ ఇంతేనా అనుకుంటాం, కానీ స్క్రీన్ వెనకాల మాత్రం దర్శకుడు చేసిన సర్కస్ మనకు కనిపించదు. ఈ మధ్య ఆ సినిమా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ అలాంటి అనుభవాన్ని ఒకటి పంచుకున్నాడు. రంగస్థలంలో రామ్ చరణ్ అజయ్ ఘోష్ ని చితకబాదిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడానికి అతను తింటున్న హోటల్ దగ్గరకు వస్తారు. సరిగ్గా అదే సమయంలో సమంత కూడా అక్కడే ఉంటుంది. తనని తిట్టుకుంటూ జీపెక్కబోతున్న రామ్ చరణ్ కి తన ప్రేమ చెప్పాలనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్లి లిప్ కిస్ ఒకటి ఇచ్చేస్తుంది. దీనికి షాక్ అయిన రామ్ చరణ్ బదులుగా మరొకటి ఇస్తాడు. ఈ సీన్ లో అంతగా ఏముంది అనిపిస్తుంది, కానీ సెట్ మీద ఉన్నప్పుడు ఈ సీన్ ని పండించడానికి సుకుమార్ చాలా కష్టపడ్డాడట. దీంతో నిర్మాత అనుకున్న విధంగా ఈ ముద్దు సీన్ కనుక తీస్తే 10 లక్షలు ఇస్తానని బెట్ కట్టేశాడు. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న సుకుమార్ రంగస్థలం కు మాటలు రాస్తున్న తన నలుగురు రచయితలైన కాశీ విశాల్, శ్రీనివాస్ రంగోలి, తోటా శ్రీనివాస్, బుచ్చిబాబులతో కూర్చొని దీన్ని ఎలా తీస్తే పండుతుందో అనే దాని మీద చిన్నపాటి పేపర్ యుద్ధం చేసి చివరకు ఒక వర్షన్ రాసుకున్నారు. వాళ్లు నలుగురు రాసిన దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించిన సుకుమార్ నిర్మాత ఊహించిన దానికన్నా మంచి అవుట్పుట్ ఇవ్వటంతో ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షలు సుకుమార్ కు వచ్చేశాయి. కానీ అది అంతగా పండేలా రాసింది తన రైటర్స్ కనుక వాళ్ల కష్టాన్ని గుర్తించి ఆ 10 లక్షలు ఆ నలుగురికే ఇచ్చేశాడు సుకుమార్. ఆ రకంగా ఒక్క సీన్ బాగా రాసినందుకు ఒక్కొక్కరికి 2.5 లక్షలు వచ్చి పడ్డాయన్నమాట. ఒకప్పుడు అడవిరాముడు సినిమాలో వేటూరి గారు రాసిన ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి అనే పాట ఒక్కటే ఆ సినిమా కలెక్షన్స్ ని కోటల్లోకి తీసుకుపోయిందని అప్పట్లో చెప్పుకునేవారు. అలానే ఒకవేళ సినిమా కనుక హిట్ అవుతే దాని వెనుక ఉన్న కథలు ఇలానే చెప్పుకుంటారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.